కాసేపు దిల్రాజు గారి గురించి మాట్లాడుకుంటాం సీనా. తప్పదా? తప్పదు. దేనికోసం అంటే, అండ్ భరత్ అనే నేను సినిమా టైంలో కొరటాల శివ గారికి దిల్రాజు గారి గారికి ఎక్కడో మిస్కమ్యూనికేషన్ లేకపోతే ఎక్కడో చెడింది అన్న వార్తలు వచ్చాయి. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నైజం రైట్స్ వరంగల్ శ్రీనుకి వెళ్ళాయి అన్న వార్త నడుస్తుంది. అవునా? అంటే నేను కొత్తగా వింటున్నా, మీకెవరు చెప్పారు? మీడియా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాం అన్నట్టు. సో ఫైనల్ గా అంటే దిల్ రాజు గారికి కొరటాల శివ గారికి చట్టం వల్ల మీకు ఈ ఆచార్య రైట్స్ దొరికినాయా, లేకపోతే మీకు ఆచార్య రైట్స్ ఇవ్వటం వల్ల వాళ్ళిద్దరికి చేయండి? సో ఏంటి దానికి ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయితే ఐ హావ్ నో ఐడియా. నేను తెలియదు అసలు. మీరు చెప్తుంటేనే విన్నాను. అంటే ఇట్లా మీ లెక్కన యూట్యూబ్లో అక్కడ చదవటం కామన్ అది అంతా. బట్ వాట్ వాజ్ హ్యాపెన్ అనేది ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు కదా. మీరు చెప్తే ఉన్నట్టు యూట్యూబ్లో అట్లా చూసుకున్నది అది అందరికీ తెలిసిందే. బట్ ద థింగ్ ఈస్ అంటే ఇదే అని కాదు కదా. నేను క్రాక్ చేసిన ఇస్మార్ట్ శంకర్ చేసిన, గద్దల్కొండ గణేష్ చేసిన, నాంది చేసిన, శ్రీకారం చేసిన, ఇవన్నీ ఎవరు ఎవరికో చెడితే అని కాదు కదా. ఇట్స్ ఎ గేమ్ అంతే. మనం వెళ్తాము ఆ టైంకి అన్ని దొరికితే సినిమా వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ బిట్వీన్ ద అండర్స్టాండింగ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డిస్ట్రిబ్యూటర్. ఓకే, అంతే అంటారు. అంతేగాని సో ఎవరికి మీ వల్ల గొడవలు జరిగింది కానీ అంటే ఈ క్వశ్చన్ ని డైరెక్టర్ గారు అడితే బాగుండేమో. ఆయన నోటీస్ లో లేకుండా నాకు తెలియని విషయం గురించి నేను చెప్తాయి, అది ఇస్ దట్ కరెక్ట్? ఇంకో హాట్ టాపిక్ కూడా నడుస్తుందా? ఏంటి? సర్కార్ వారి పాట రైట్స్ కూడా మీకే రాబోతున్నాయి అంటే కదా. ఆర్ యూ షూర్? షూర్. సో సర్కార్ అవునా? తెలీదా మీకు ఈ విషయం? అట్లేం లేదు, ఎక్కడ లేదు. లేదు లేదు, మేము విన్న దాని ప్రకారం ఏంటంటే సో ఇప్పుడు ఆచార్య ఛాన్స్ కొట్టేశారు వరంగల్ విన్నాను నేను. మరి ఇయ్యలేదా వాళ్ళకి ఇంకా? మీరు అన్న సర్కార్ గారి పాట ఎలాగో మే 12th రిలీజ్. అవును. సో ఆ నైజం రైట్స్ కూడా మీకే దక్కుతున్నాయి అంట. నాకే గుడ్ న్యూస్ చెప్తున్నారు. మరి దక్కితే ఫుల్ హ్యాపీ. నిజంగా మీరు అసలు యాక్ట్ చేస్తున్నారా లేదా నిజంగా అన్నారు? కొత్త న్యూస్ వింటున్నా నేను. తెలీదా మీకు? మీరు మీడియా అంటున్నారు, అదే మీడియాలో ప్రచారం అయిందిగా ఆల్రెడీ హీ బాట్ ఇట్ అని చెప్పి అవలేదా? వస్తాయి అని ఛాన్స్ ఉంది. మరి తనకి ఇచ్చేసారనేది న్యూస్ ఉంది కదా. లేదు 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 లేదు. షూరా? షూర్. అంటే అక్కడే ఊగిసలు ఆడుతుంది వార్త, అది అటు వెళ్తుందా ఇటు ఇవ్వలేదు అంటే 100% ఒక మూవీ అన్నప్పుడు అందరికి ఇంట్రెస్ట్ ఉంటది.